అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల దయనీయ పరిస్థితి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గద్దెనెక్కడానికి సింహభాగం పోషించింది ప్రభుత్వ ఉద్యోగులు. ఈ ప్రభుత్వం వస్తే తమకేదో మేలు జరుగుబోతుంది అని చెప్పి పాలిచ్చే ఆవును కాదని కాల్తో తన్నే దున్నబోతుని తెచ్చుకుని ఈరోజు బాధపడుతున్న వాళ్ళల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఒకళ్ళు. సిపిఎస్సి కదండి, నేను వచ్చిన వారం రోజుల్లో చేసేస్తా దాన్ని మర్చిపోన్నా అని చెప్పేసి ఆ రోజు ఘనమైన మాటలు ఎన్నో చెప్పి ఈనాడు కనీసం ప్రభుత్వ ఉద్యోగులకి కనీసం 1, 2, 3, 4, 5 తారీఖు కన్నా జీతం పడుతుందా? సారీ, అంటే కొంతమంది అయితే నేను ఎవరైతే నా ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారో వారిని అడుగుతుంటే 1, 2, 3 నెలలకు కూడా జీతాలు సరిగ్గా పడట్లేదని చెప్తున్నారు. ఈరోజు 5వ తారీఖల్లా జీతాలు పడ్డం కాదు కదా, కనీసం ఒక్కొక్క నెల జీతం కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. వారి యొక్క హక్కుల్ని అడగలేరు. అడిగితే ఏదైతే పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఆఖరికి టీచర్లను కూడా చూడకుండా వారి ఉద్యమాన్ని అణచివేసిన ప్రభుత్వం. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించి వారి కష్టాన్ని గుర్తించి వారికి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించి వారికి ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేసి ఈరోజు నిజంగానే వీళ్ళ పీకలన్నీ కోసేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర వీరి యొక్క అవసరాలని హక్కుగా అడిగేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. కానీ ఈనాడు ఒక మినిస్టర్ గారు, విద్యాశాఖ మంత్రి, ఏమని స్టేట్మెంట్ ఇచ్చారో చూస్తున్నారు కదా. ప్రభుత్వ ఉద్యోగులంట ఏదైనా అడగాలంటే ప్రశ్నించకూడదంట, హక్కుగా అడగకూడదంట, బబ్బబ్బబ్బ అని అడుక్కోవాలట ఈ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ. అలా అడుక్కుంటే మాత్రమే వారు ఇచ్చే అవకాశం ఉందట. ఇది జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న గౌరవం. ఆనాడు ఫిట్మెంట్ విషయంలో అయితే కానీ, సిపిఎస్ విషయంలో అయితే కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ నుంచి వచ్చే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకేసారిగా రాలేరు కాబట్టి వారికి ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి, ఇక్కడ ఉండడానికి హౌసెస్ దగ్గర నుంచి, అదేవిధంగా ఈవెన్ లీజర్ టైం ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కువ పోతుంది కాబట్టి కన్సిడర్ చేసి ప్రభుత్వ ఉద్యోగుల్ని నెత్తిన పెట్టుకుంటే ఈరోజు ఈ జగన్ సర్కారు కాళ్ల దగ్గర కూర్చో అని చెప్తుంది. ప్రభుత్వ ఉద్యోగులారా, ఇప్పటికైనా ఏది పాలిచ్చే ఆవు ప్రభుత్వము, ఏది దున్నపోతు ప్రభుత్వము గమనించండి. ఆనాడు సింహభాగం మీరు వారు గద్దెనెక్కడానికి సహకరించింది మీరే అని మీ మనస్సాక్షికి కూడా తెలుసు. దయచేసి ఇలాంటి ప్రభుత్వాన్ని కూలదోయడంలో మీరే ప్రథమ పాత్ర పోషించాలని కూడా కోరుకుంటున్నాను.